లండన్లోని ఓవెల్లో బుధవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం భారత జట్టును గత నెల మేలోనే ప్రకటించారు ఇటువంటి పరిస్థితుల్లో అజింక్య రహిణ తిరిగి జట్టులోకి వచ్చాడు దీనికి సంబంధించి చాలా మంది బీసీసీఐపై ప్రశ్నలు లేవనెత్తారు కొంతమంది అయితే మద్దతు ఇచ్చారు ఇక ఇప్పుడు మ్యాచ్ ప్రారంభానికి ముందు రహిణ ఎంపికపై భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడు స్పందించాడు గత ఏడాది శ్రీలంకతో స్వదేశంలో సిరీస్ ప్రారంభానికి ముందు సేతేశ్వర పుజారాతో పాటు రహిణ్యాను భారత జట్టు నుంచి తొలగించారు తర్వాత కోంటి క్రికెట్ లో అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా చతేశ్వర పుజారా తిరిగి జట్టులోకి వచ్చాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్ లో సీఎస్కే తో రహనే అద్భుతంగా ఆడాడు మ్యాచ్ కు ముందు మీడియాతో ద్రావిడు మాట్లాడుతూ రహనే జట్టులో ఉండడం మంచి విషయం అన్నాడు బహుశా కొందరు ఆటగాళ్లు గాయం కారణంగా ఈ ఆటకి జట్టులో స్థానం లభించకపోయి ఉండొచ్చు కానీ రెహినే ఓవర్సీస్ పరిస్థితుల్లో తన సత్తాను నిరూపించుకున్నాడు ముఖ్యంగా ఇంగ్లాండ్లో అతను జట్టు కోసం కొన్ని కీలకమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అలాగే స్లిప్ లో రహిణే అద్భుతమైన లు తీసుకుంటాడని ద్రావిడ్ చెప్పాడు రహనే లాంటి ఆటగాడు జట్టులో ఉండడం గొప్ప విషయమని ద్రావిడ్ అన్నాడు రహిణేను ఛాంపియన్షిప్ కు మాత్రమే ఎంపిక చేసి చేశారా లేదా అతన్ని మరిన్ని మ్యాచ్లు ఆడిస్తారని అడగ్గా అది పూర్తిగా రహనే ఆట తీరుపై ఆధారపడి ఉంటుందని ద్రావిడ్ అన్నాడు కొన్నిసార్లు నుంచి తప్పిస్తారని ఆ తర్వాత మళ్లీ వచ్చి జట్టు కోసం ఆడతారని ఇది మామూలేనని వారి వారి పెర్ఫార్మెన్స్ ను బట్టి అలాగే ఫామ్ను బట్టి ఇలా జరుగుతూ ఉంటుందని ద్రావిడు చెప్పాడు ఒకవేళ రహనే బాగా రాణిస్తే ఖచ్చితంగా ఐదో స్థానంలో కంటిన్యూ అవుతాడని ద్రావిడు పేర్కొన్నాడు ప్రస్తుతానికి డబ్ల్యూటీసీ ఫైనల్లో మాకు కీ కీరోల్ పాత్ర పోషిస్తాడని ఆశాభావంగా ఉందని ద్రావిడు పేర్కొన్నాడు